హలో, అమ్మవారి గుడి పూజారా? అవునమ్మా. నమస్కారం అండి, నేను ఆడిటర్ వైఫ్ కృష్ణవేణిని మాట్లాడుతున్నాను. చెప్పండమ్మా. మీరు మంత్రించినప్పటి నుంచి మా అమ్మాయి రాత్రులు కలవరించడం లేదు. అదంతా అమ్మవారి కృప. కానీ పగల్లో తల్లో తనే మాట్లాడుకుంటోంది. మీరు గుడికి వెళ్లేటప్పుడు ఇంటికి వచ్చి మంత్రించి వెళ్లారంటే చాలా బాగుంటుంది. అలాగేనమ్మా, తప్పకుండా వస్తాను. అడిగితే అమ్మ కిచెన్లో దాచిన జీడిపప్పు కూతురికి తినే అర్హత లేదా అంటావు. సాయంత్రం అను ఇచ్చే పార్టీలో మీట్ అవుదాం, వెళ్ళు. బాయ్ స్వీటీ. అయ్యో, ఏమిటి పాప? ఏంట్రా, నేను ఒక్కడనే ఇన్సర్ట్ చేసుకుని డీసెంట్ గా వచ్చాను, మిగిలిన వాళ్ళందరూ పిగిలిపోయినవి చిరిగిపోయినవి వేసుకొచ్చారే. ఇంకాసేపట్లో చూడు, అవి కూడా ఉండవు. హాయ్, హ్యాపీ బర్త్డే. హాయ్, కమ్, హావ్ ఎ సీట్. శుక్రవారం తలంటుకుని గుళ్ళకు వెళ్లే అమ్మాయిల కంటే శనివారం తల విరబోసుకుని పబ్బులకు వచ్చే అమ్మాయిలే ఎక్కువగా ఉన్నారు. హాయ్ వసంత్. హే ముకుంద్, బీర్ తాగుతావా? ఏరా, ఇది ఆర్డర్ చేయడానికి పరీక్షలకు చదివినట్టుగా చదివేస్తున్నావు. బీరు తాగడం కంటే సందు చివరి వాటర్ బ్యాట్ కొని తాగడం బెటర్. సరే రమ్ము. అయ్యయ్యో, పొద్దున్నే కళ్ళకు లిప్స్టిక్ పెట్టినట్టుగా ఎర్రగా అయిపోతాయి. మరి ఇంకేం తాగుతావురా? అల్లుడు, మందు కొట్టాలి, కానీ గొంతులో ట్రాఫిక్ జామ్ అవ్వకుండా స్మూత్గా దిగాలి. అటువంటిది ఏదైనా ఉంటే ఆర్డర్ చేయి. సరే ఉండు. బ్రదర్, సార్, స్మూత్గా రెండు లార్జ్ బ్రాండీ. ఓకే సార్. చూసావా, మొత్తం సీట్ల అమ్మాయిలు ఉన్నారు. మనం కట్టే వడ్డీ డబ్బులన్నీ ఇక్కడికి వచ్చి అయిపోతున్నాయి. సరే, మందు వచ్చింది కానివ్వు. చియర్స్. హాయ్ వసంత్. హే ముకుంద్, బీర్ తాగుతావా? బీర్ అది తాగను, స్మూత్గా గొంతులో దిగిపోయేది ఉంటే ఇప్పించు. బ్రదర్, స్మూత్గా రెండు లార్జ్ బ్రాండీ. ఓకే సార్. స్మూత్గా ఉంటేనే అది స్మూత్. తెలుసురా నీ గురించి, ఇట్స్ ఓకే. హాయ్, ఎందుకు అడుగుతావు? హాయ్ అను. హాయ్. హే, హావ్ ఎ డ్రింక్? ముందే సరిగ్గా ఆర్డర్ చేసి ఉంచావా? థ్యాంక్ యూ. వడ్కాలో ఇన్ని నీళ్ళు పొయ్యకూడదు. ఎన్ని నీళ్లు పొయ్యాలి? నీళ్ళే పొయ్యాలి. గిద్దెడు బియ్యంలో ఎన్ని నీళ్లు పొయ్యాలి? వాట్ బియ్యం? సగ్గు బియ్యం. మోహన్ చూడు, వాట్ ఈస్ యువర్ ప్రాబ్లం? రా. ఎవరు నువ్వు? ఏజెంట్ వా? నో, బాయ్ ఫ్రెండ్. కాండ్రించి మొహం మీద ఊసేలోగా పారిపో. రా డార్లింగ్, మన అటు స్పీడ్గా పండి. హాయ్ అను. హాయ్. నువ్వు సింగిలే, నేను సింగిలే, ఎందుకు అవ్వకూడదు మన మింగిల్? వాట్? దట్ మీన్స్ నువ్వు నా ఇంటికి వచ్చి దీపం వెలిగించాలి, నేను నా మూడు నెలల జీతం నీ చేతికి ఇవ్వాలి, ఆదివారం పావు కిలో మాంసం తీసుకొచ్చి కళాయిలో నువ్వు వేయించాలి, నీకు తెలియకుండా నేను ఒక పెగ్గు కొట్టి ఒక్కొక్క ముక్క కొరుకుతూ ఉండాలి. ఇదంతా ఎప్పుడు జరుగుతుంది? యు వాంట్ టు డేట్? Yes, our marriage date. What? Are you mad? Are you crazy? How can you talk like this? It's not possible. I hate marriage. Okay? Don't talk like this. Stupid. రేప్ చేసినా ఇంత గట్టిగా అరిచుండేది కాదేమో. పెళ్లి చేసుకుంటావా అని అడిగిన పాపానికి ఎన్ని తిట్లు తిట్టింది. కోపంలో నా ముందు కూడా కొట్టేసిల్లిందే ఇది. రే, ఈ చుట్టుపక్కల ఎక్కడ వైన్ షాప్ ఉందా? మ్యామ్, లెమన్ జ్యూస్ ఫర్ యూ. థాంక్ యూ సార్. రిపీట్. రిపీటా? ఏమండి, ఇది నాకు కాదండి, నా ఫ్రెండ్ అడిగాడండి. సార్, అక్కడ కూర్చున్నప్పుడు మీరే ఆర్డర్ చేశారు సార్. క్యాన్సిల్ చేయగలరా? సారీ సార్. ప్రియా, తాగనా? ప్రియా, నేను వద్దంటే మానేస్తావా? టేబుల్ మ్యానర్స్. హే, టాటూ ఎప్పుడు వేయించుకున్నావు? నేను నువ్వు బాగా గుర్తొచ్చావు, అందుకే ఉదయాన్నే మొదటి పనికి వెళ్ళి టాటూ వేయించుకొచ్చాను. సో స్వీట్.
వేస్తున్నప్పుడు బాగా నొప్పేసిందా? అస్సలు నొప్పి లేదు, నిన్నే తలుచుకుంటూ ఉన్నాను అందుకే నొప్పి తెలియలేదు. ఓ హౌ క్యూట్, చాలా బాగుంది. మన పంచర్ బతికే కుక్క వీడు ఏదైనా బండి అమ్మకానికి వస్తే నాకమ్మాలి కానీ బయట వాళ్ళకి అమ్ముతాడా ఈ యదవా? అరే ఆ విషయాలన్నీ తర్వాత మాట్లాడుకోవచ్చు, కానీ ముందు నువ్వు వెళ్ళి అన్నం తిన్నా. అన్నా పొద్దున్న నుంచి గొడవలోనే ఉన్నా, స్క్రాప్ లోడ్ వస్తుందన్నారు, ఇంకా వచ్చి చేరలేదే, 3 గంటలకు వస్తుందా? సరే అన్నా, రాని అన్నా రాని, నేను ఇప్పుడే అన్నం తినడానికి వెళ్తున్నాను. ఏయ్ ఎవరయ్యది, ఇక్కడేం చేస్తున్నారు? ఎవరయ్యా నువ్వు, అడుగుతున్నాను కదా. ఈడెవడో నీకు తెలుసా? నాకు తెలీదు. తెలీదని చెప్తున్నా. ఈ కుక్కని మనోళ్ళకి తీసుకెళ్ళి పూడిసేయండిరా. హలో, ఏంటి ప్రియా, బిజీయా? ఓకే, ఐ విల్ కాల్ యూ లేటర్, బాయ్. ప్రియా, నేను కాదు ప్రియా, స్పీకర్. ప్రియా, ఆగు ప్రియా. పర్వాలేదులే, ప్రియా. ఏంటి ప్రియా, నేనేం చేశాను ప్రియా, ఎందుకు నాతో మాట్లాడడం లేదు? ఏంటి ప్రియా, ఈ మాత్రానికి చిన్నపిల్లలు ఏడుస్తున్నావు, పార్టీలో ఎవరో నాకు ముద్దు పెడితే దానికి నన్నేం చేయమంటావు ప్రియా? నీకు అది చిన్న విషయం అనిపించుండొచ్చు, రాత్రంతా నేను నిద్రపోలేదు తెలుసా? నేను నాకంటే నిన్నే ఎక్కువ ఇష్టపడుతున్నాను, కానీ అది నీకు అర్థం కావడం లేదు. సరే, నీ మీద ఒట్టు ప్రియా, ఇక నుంచి ఏ పార్టీకి వెళ్ళను, దయచేసి ఆడవుకు. హలో జెన్నీ. హలో వసంత్. చెప్పండి. లోన్ శాంక్షన్ చేసినందుకు చాలా థాంక్స్. ఓకే. ఇప్పుడు మా ఇంట్లో కాక్టెయిల్ పార్టీ. అయ్యో, నేను మునుపట్లాగా కాక్టెయిల్ పార్టీస్కి వెళ్ళడం లేదండి. మీరు తప్పకుండా రావాలి. ఇంగ్లీష్లో నాకు నచ్చని ఒకే మాట పార్టీ అండి. ఓకే, బాయ్. థాంక్స్. ప్రియా. ఏంటి వసంత్? ఒక మాట చెప్పాలి, చెప్తే తిడతావు. లేదు, తిట్టలే, చెప్పు. నా మీద ఒట్టు. ప్రామిస్. నిన్ను ఇక్కడే గట్టిగా కౌగిలించుకొని లిప్ టు లిప్ ముద్దు పెట్టాలనుంది ప్రియా.
చట్నీగా కలవలేదు. రేపు చూసుకుందాంలే.